ఇప్పుడు మనం చేస్తున్నాము ఆ కాకరకాయ గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ కాకరకాయలు 1/2 కేజీ, పచ్చి కొబ్బరి కొంచెం సన్నగా తరిగి పెట్టుకోవాలి, 5 వెల్లుల్లి రెమ్మలు, గసగసాలు, నువ్వులు 2 కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం, ఆ కాకరకాయలు 1/2 కేజీ. నేను ఇప్పుడు 1/2 కేజీ కర్రీకి కావాల్సిన మెజర్మెంట్స్ చెప్తున్నాను. ముందుగా ఆ కాకరకాయలని ఇలాగ మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను. ఆ కాకరకాయలు కొంచెం గట్టిగా ఉంటాయండి, చాకుతో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీటిల్లో గింజలు ఉంటాయి, మీకు ఇష్టం లేదు అనుకుంటే ఆ గింజలు తీసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఆ గింజలతో కలిపి వండేస్తున్నాను. గింజలు తింటే హెల్త్కి చాలా మంచిది, అందుకోసం అని చెప్పేసి నేను గింజలతో కలిపి వండేస్తున్నాను. ఇవి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒకటి చూసారా, పండుగ ఉంది, అలా పండిపోయినా తీసేయాలి. ఇలాగా ఒక కాకరకాయని 2 ముక్కలుగా చేశాను. మీకు కొంచెం చిన్న ముక్కలు కావాలి అంటే 4 పీసెస్గా చేసుకున్నా పర్లేదు. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసే ముందు కాకరకాయలని నీట్గా కడగాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గసగసాలు, నువ్వులు 1 టేబుల్ స్పూన్ కలిపి తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. దాంట్లో పచ్చి కొబ్బరి కూడా కలుపుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ దాని మీద పెట్టుకొని కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకుండా, మరీ తక్కువ వేసుకోకుండా జస్ట్ 1/2 కేజీ కర్రీకి సరిపడా వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఆ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేద్దాము. దీంట్లో కరివేపాకు కూడా వేసేసేయాలి. ఇదంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, కాకరకాయలు మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. కుక్కర్ మూత మాత్రమే పెట్టి ఒక జస్ట్ 1 మినిట్ వేగనివ్వాలి. కాకరకాయ ముక్కలు కొంచెం వేగి ఉంటాయి, కొంచెం మెత్తగా అయి ఉంటాయి. ఆ ముక్కల్లో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ని అందులో వేసుకోవాలి. అదంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగ 1 మినిట్ వేగనివ్వాలి. కొబ్బరి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కనుక కారం ఎక్కువగా తినకపోతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కారం కూడా పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. జస్ట్ 1 మినిట్ మొత్తం మిశ్రమాన్ని 1 మినిట్ వేగనిస్తే సరిపోతుంది. కర్రీ మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం వేగింది అన్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఎక్కువ తిననీళ్ళ వాళ్ళు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. 1 మినిట్ మగ్గనివ్వాలి కర్రీని. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోయాలి అందులో. వాటర్ కాకరకాయ ముక్కలు, గ్రేవీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది గట్టిగా ఉంటుందండి కాకరకాయ, అందుకోసం అని చెప్పేసి కొంచెం కొత్తిమీర వేయాలి.
కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. కాకరకాయ గట్టిగా ఉంటుంది, అది మెత్తపడిందో లేదో చెక్ చేయాలి కుక్కర్ మూత తీసిన తర్వాత. ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఆ కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో ఆ కాకరకాయ కర్రీ నాకు కామెంట్లో చెప్పండి.